ఇలా అందరినీ రాతి బొమ్మల్ని చేసి ఇప్పుడు పిల్లవాడిని పైకి లేపింది. రా నాయన తాగు పాలు తాగు అన్నది. కఠినమైన తన స్తనం కృష్ణుడి నోట్లో పెట్టింది. అప్పటిదాకా నిద్రపోతున్న కృష్ణుడు మెలకు తెచ్చుకున్నాడు. ఆయన లీలలు విచిత్రం కదా, మరి మేల్కొన్న తెర్రగున్న మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు కిదికి నీల్గి ఆ కొన్న యోజనూది బిగిచన్నుగవకేల పీడిల్చి కబళిల్చి గ్రొక్క గ్రొక్కకు గుటుకు గుటుకు మన్నుచు ఒక రెండు గ్రొక్కల వివిధ ప్రాణములు సైతము మేనిలో సత్వమెల్ల త్రావే అదియును గుండెలు తల్లడెల్ల జమ్మ తిరుగుచు నిలువక శరము వ్రాల ఇతర బాలుర క్రియ వాడవీవు కావు చన్ను విడువుము విడువుము చాలు నన్నుచు. అప్పుడే వెలుగు తెచ్చుకున్నట్టుగా, అప్పుడే నిద్రలోంచి మేల్కాంచినట్లుగా శ్రీకృష్ణుడు కళ్ళు విప్పాడు. చిన్నపిల్లలు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటారు చూసారా ఈసారి, ఎప్పుడైనా వీడియో తీసి చూసుకోండి ఒకసారి. ఈ మధ్యన పిల్లల యొక్క వీడియోలు పెడుతున్నారు, కొంతమంది పిల్లలు అని ఇలా బద్ధంగా ఒళ్ళు విరుచుకుంటారు. పిల్లలు ఏముందులేండి, మధ్యాహ్నం ఫోన్ చేశాక మంచి ఏసీ రూమ్లో పడుకుంటే పెద్దవాళ్ళే ఫోన్ చేసినా లేవట్లా, ఇంకా పిల్లలు పడుకోవడం ఆశ్చర్యం ఉంటుంది. శుభ్రంగా బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని ఆవులించట అన్నాడు. పెద్ద పెట్టును ఆవులించాడు, అటు ఇటు చూచాడు, కంటి చివరతోటి ఇలా చూసేట పోతనని. ఆవిడ పాలిస్తుంటే ప్రేమగా ఆ స్తనం నోట్లో పెట్టుకున్నాడు. కన్న తల్లి యొక్క స్తన్యం నోట్లో పెట్టుకున్నట్టే పెట్టుకున్నాడు. ఆ తర్వాత గుటుక్కు గుటుక్కని గట్టిగా నోట్లోకి ఆ స్తనాన్ని పట్టి పీడించి పాలు తాగడం మొదలెట్టాడు. రెండే రెండు కుక్కలు ఎక్కువ కూడా తాగలేదు, రెండే రెండు కుక్కల్లో మొత్తం ఆవిడ లోపల ఉన్న ప్రాణవాయువులు పీల్చాడు. ఆవిడ పాలు, పాలతో పాటు నెత్తురు, జవసత్వములు, చీము, లోపల ఉన్నటువంటి మొత్తం బలం, మాంసం గుజ్జంతలు అయి పారేశాడు ఆయన. పరమాత్ముడికి పాలు ఇవ్వాలంటే కొంచెం కష్టం. భక్తులైతే ఒక రకం, అభక్తులైతే ఒక రకం. ఈ రాక్షసి కదా, అందుకని దాని ప్రాణవాయువులు కూడా పీల్చేశాడు ఆయన. దాని శరీరంలో ఉన్నవన్నీ జుర్రు అనే శబ్దంతో ఈయన కడుపులోకి వెళ్ళిపోయాయి. కొంతమంది కాఫీ తాగుతారు సదా, అంత వేడిగా ఉంటుందండి గ్లాసులో, రెండు కుక్కల్లో గుడుక్ గుడుక్క తాగేస్తారు. ఆ గ్లాసు కాఫీ తాగడానికి ఏడాది పడుతున్నారు. వాడి పూర్వజంలో పోతనకి అన్నయ్యో తమ్ముడు అయ్యి ఉంటారన్నమాట. స్ట్రా వేసి ఒక్క క్షణంలో మొత్తం ఈ థమ్సప్పో లేకపోతే కోకో కోలయో తాగేస్తారు. అలా ఈ స్వామివారు నోటితో రెండే రెండు కుక్కలతో మొత్తం దాని శరీరంలో ఉన్న ప్రాణం, ప్రాణవాయువు, జవసత్వములు, పాలు, రక్తాదులు అన్నీ పీల్చి పారేశాడు. దాని గుండెలు బేజారెత్తిపోయాయి, వణికిపోయింది శరీరం, కంపించిపోయింది. నరాల బలహీనత వల్ల శరీరం వణికిపోతే ఎలా ఉంటుందో అలా వణికిపోయింది. తలకాయ తిరిగిపోయింది, పొట్టంతా కంపించిపోయింది, గుండెలు బాధేసుకుంది, బాధ తట్టుకోలేకపోయింది. ప్రాణం పోతున్నప్పుడు వచ్చే బాధ అంతా ఇంత కాదు, ఆ ప్రాణబాధ, యమయాతన, మృత్యుబాధ తట్టుకోలేక ఈ పిల్లవాడిని రెండు చేతులతో పట్టుకుని గుంజి లాగడానికి ప్రయత్నించింది. ఎంతోమందిని ఈ చన్నుబాలిచ్చి చంపానరా, ఒరే నాయన, కుమార, కృష్ణ, నువ్వు అటువంటి వాడివి కాదు, ఇక తాగిన పాలు చాలు, ఈ చన్ను విడిచిపెట్టు విడిచిపెట్టు చాలు, ఇంకా జీవితంలో ఎవరికి చన్ను బాలేవను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నీకు పుణ్యం ఉంటుంది, విడిచిపెట్టండి, చన్ను విడువుము విడువుము చాలు నన్నుచు. ఎంత బతిమాలిందో, గుండెల మీద తన గుండెలను కొట్టుకుంది, జుట్టు పీకేసుకుంది. బాగా గ్యాస్ ట్రబుల్ వచ్చిన వాళ్ళు చూసారా మీరు ఎప్పుడన్నా, ఆ గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు ఇలా జుట్టు పీకేసుకుంటాను వాటి అబ్బో అని. అలా ఈవిడు కూడా జుట్టు పీక్కుంది, కళ్ళు పీక్కుంది, ముక్కు కొట్టుకుంది, పొట్ట కొట్టుకుంది, పిల్లవాడిని లాగింది. ఎంత ప్రయత్నించిందో, ఎంత ప్రయత్నించినా ఎంతున్న బాలుడు రాడు. ఇనప మొక్క వెల్డింగ్ చేస్తే అతుక్కుపోతుందో అండి, అలా వెల్డింగ్లో అతుక్కుపోయాడు ఆయన. ఆయన దగ్గర మోల్డింగ్ చేయాలనుకుంది, ఈయన వెల్డింగ్ అయిపోయాడు. దాంతో బిల్డింగ్ దద్దరిల్లిపోయేలాగా తెగ అరిచింది. ఏం అరిచింది అది? అరిచింది, గీపెట్టింది. ఆ నందుడు ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ఇంట్లోంచి బయటకు రావడంతో ఈ పాపిష్టి దానికి అసలు రూపం వచ్చింది. చచ్చిపోయే ముందు ఎవరికైనా మాయారూపం తొలగిపోతుంది, అసలు రూపం వస్తుంది. ఒరిజినల్ రూపం, రాక్షసి రూపం ధరించి ఇలా వెల్లకితల పడిపోయిందిట. పెద్ద శబ్దంతో అలా వెల్లకితల పడిపోయింది, దాని ప్రాణం పోయింది. అది చచ్చే ముందు అరిచింది. ఆ అరుపులకి ఎంత గందరగోళం జరిగిందో రాశారు. అదర్రెల్ కొండలతో భూమి
గ్రహతారానీకముల్ మింటిపై బెదరల్ దిక్కులు మారుమ్రోతలసగల్ భీతిల్లి లోకంబులుం కదలం వారెను వజ్రభిన్నగిరి రేఖల్ పూర్వదేహంబుతో త్రిదశధ్వంసిని కూలి కుయ్యిడిన తద్దీర్ఘోరు ఘోషంబునన్. ఈ కొండలతో గుట్టలతో సముద్రాలతో నదులతో ఉన్న భూమి దద్దరిల్లిపోయింది, భూమి కంపించిపోయింది, ఆకాశంలో గ్రహాలు గతులు తప్పాయి, నక్షత్రములు కదిలిపోయాయి, చుక్కలు రాలి కింద పడ్డాయి, దిక్కులు మారుమోగిపోయాయి, ఇళ్ళన్నీ ఊడి కింద పడిపోయాయి, పెద్ద పెద్ద భవనాలు కూడాట స్తంభాలు విరి కింద పడ్డాయట, బేటలు వారిపోయాయి, యమునా నది ప్రవాహం ఒక్కసారి ఒడ్డు మీదకి వచ్చేసింది, అక్కడున్న చెట్లు కింద పడిపోయాయి, ఈ విధంగా సమస్త లోకములు కంపించిపోయాయి. అంత అరిచింది, అలా అరిచి పెద్ద శబ్దంతో కొప్పు కూలిపోయింది అనమాట. ఆ పడ్డం కూడా బోర్లా పడ్డా, ఇలా వెల్లకెత్తలా పడింది. బోర్లా పడితే కృష్ణుడి కదా పడుతుంది కదా, అందుకని కృష్ణుడు కావాలనే వెల్లకెత్తలా పడేలా చేశాడనమాట. ఇంత ఎందుకు? బ్రహ్మదేవుడు కూడా సంక్షోభించాడు అరుపులకి. బ్రహ్మకి కూడా, సృష్టికర్తకి కూడా భీతి కలిగించేలా అరిచింది అది. పూర్వం పర్వతములకు రెక్కలుండేవి. ఇంద్రుడు ఒకనాడు ఆ పర్వతాల రెక్కలు నరికాడు. ఆనాడు ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకి రెక్కలు తెగిన పర్వతములు పెద్ద శబ్దంతో ఆకాశం నుంచి కిందకి ఎలా కూలిపోయాయో అలాగే ఇది కూడా పర్వతం లాంటి శరీరంతో కుప్ప కూలిపోయిందిట కింద. అయినా కృష్ణుడు ఇంకా దాని వక్షస్థలం మీద ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంకా చచ్చిందాన్ని పాలు తాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏమి ఎరగని పసిపాపలాగా. ఇక దాని శరీరం ఎలా ఉన్నది? దారుణ లాంగువుల దండ దంతంబులు, పెద్ద పెద్ద నాగళ్ళు ఉంటాయి చూసారా, ఆ నాగలి యొక్క చాళ్ళు అంచులు ఎలా ఉంటాయో దాని దంతములు ఎలా ఉన్నాయి. ముక్కు, ఒక్కొక్క ముక్కు కొండగుహ. ఆ కొండగుహలో మనం దూరి సరదాగా ఆడుకోవచ్చు. ఎంత ఎందుకండి, దాని ముక్కులు ఒక ముక్కులో మనలాంటి వాళ్ళం 7 సప్తాహాలు చేసుకోవచ్చు, అంత ముక్కది. కాకపోతే ఆ ముక్కులో ఏ వాసన వస్తుందో తెలియదు, కానీ కొండ గుహలో ఉందిట, కొన్ని వందల మంది అందులో మకాం పెట్టచ్చు, చంటిపిల్లలు దాగుడుమూతలు ఆడుకోవచ్చుట. అలాంటి కొండ గుహలాంటి ముక్కు అన్నమాట. ఇక పెద్ద పాడుబడిపోయి పాడైపోయినటువంటి చెరువులాగా, ఇంకిపోయిన చెరువులో ఉంది పొట్ట, దిగుడు బావుల్లో ఉన్నాయి కళ్ళు, తల వెంట్రుకలు, అడవుల్లో చెట్లు కొట్టిపారేస్తే ఎండిపోయిన చెట్లు ఆకులు ఎలా ఉంటాయి, ఆకులు గలగలలాడతాయి, చెట్టు కొమ్మలేమో అటు ఇటు కదులుతాయి, చెట్టు కొమ్మలు ఎండిపోయిన ఆకులతో కలిసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట తల వెంట్రుకలు. అంటే ఒక్కొక్క వెంట్రుకు ఒక్కొక్క కొమ్మలో ఉందన్నమాట, ఆకులతో కూడిన కొమ్మలో ఉందన్నమాట. ఇక చేతులు, ఈ రెండు చేతులు ఇలా పడున్నాయి. ఒక్కొక్క చెయ్యి ఇంటికి వాసవులుగా కడితే 12 మైళ్ళు పొడుగుతా మనం ఒక బిల్డింగ్ కట్టుకోవచ్చు. దాని శరీరం 12 మైళ్ళు పొడుగుంది. కలిగి షట్క్రోశ దీర్ఘము, క్రోసు అంటే 2 మైళ్ళు, షట్క్రోశ అంటే 6 రెళ్ళు, 12 మైళ్ళు ఉంది దాని శరీరం. ఏకంగా భయంకరమైన ఆకారం అది. ఇది కింద పడగానే ఏమైంది, ఆ జరభిరండ రక్కసి నైజ శరీరంబు నేల నలియంబడిన యోజనమున్నరమేర ధరాజంబులు నుగ్గులయ్య రాజవరేణ్య. ఆ రాక్షసి నేల మీద పడగానే దాని శరీరం కింద పడి 12 మైళ్ళు పొడుగున్న చెట్లు పచ్చడి పచ్చడైపోయి. అప్పుడప్పుడు మీకు ఇడ్లీలోకి కారప్పొడి ఇస్తున్నారు కదా, ఆ కారప్పొడి దాని శరీరం కింద పడిపోయిన చెట్ల గుండపిండి అనమాట. అది ఎలా పడగానే ఆ చెట్లు పొడి పొడి అయిపోయాయి అనమాట. ఇక మళ్ళీ కారప్పొడి, శనగపొడి, కందిపొడి, నీ మొహం పొడిని పూర్వం ఉండేవి. మొహం పొడి అంటే ముఖం కడుక్కునే పొడి సుమా, మళ్ళీ అపార్థం చేసుకోకండి, పళ్ళు తోముకునే పొడి అనమాట. మాది నాకు తెలియక చిన్నప్పుడు ఒకసారి ప్రవచనానికి వెడితే మొహం పొడి కావాలా అన్నాడు వడిలాగా. నీ మొహం పొడి కావాలంటే ఇదేంటే నా మొహం పొడి కావాలంటాడు, కొడతాడేమో అనుకున్నాను నేను. అంటే మొహం పొడి అంటే తర్వాత అర్థమైంది, అప్పట్లో పళ్ళ పొడి అని నమ్మేవారు. ఆ పళ్ళ పొడి ఎంతో మెత్తగా ఉండేది, ఇప్పుడు అమ్మట్లేదు కదండి. పూర్వ కోల్గేట్ టూత్ పౌడర్ అని నమ్మేవారు. మీరు ఎవరన్నా చూసారా, దాని శరీరం కింద పడి చెట్టు కూడా కారప్పొడి, శనగపొడి, మొహం పొడిలాగా ముద్ద ముద్ద అయిపోయింది అనమాట, పిండి పిండి అయిపోయి. అంటే దాని శరీరం ఎంత గొప్పదో చాలామందికి తెలియదు, కానీ కొన్ని కొన్ని పనులు చేయడానికి అలాంటి వాళ్ళు చాలా అవసరం. ఎక్కడ గ్రైండర్లు మిక్సీలు లేనప్పుడు కారప్పొడి కావాలంటే ఏం చేయాలి, దాన్ని పిలిచి దాని చేతికి ఈ మిరపకాయలు అవి ఇస్తే
అలా ఓ దెబ్బ కొట్టిందంటే రెండు చేతులతో అది కాస్త పిండి అయిపోతుంది. ఎక్కడైనా ఇడ్లీ చేయించుకోవాలనుకోండి, శుభ్రంగా మినప్పప్పుని నానబెట్టేసి దాని చేతికిస్తే దాని చేతిలో ఒక్క నొక్కు నొక్కిందంటే తెల్లారేసరికి మినప్పిండిగా అయిపోతుంది. చక్కగా మన నాగేశ్వరరావు గారు ఇడ్లీ వేసి పెట్టేయచ్చు. కానీ దాంతో ఒక ఇబ్బంది ఉంది, అది మినప్పప్పుని పిండి చేస్తుంది, మనల్ని కూడా పిండి పిండి చేస్తుంది. ఇక మనం ఇడ్లీ తిండనుకున్నాం, అది మినప్పిండిని పిండి చేసి పెడుతుంది, మనల్ని కూడా మింగిపోతుంది. అందుకే దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా రాక్షసి శరీరము కింద శరీరం కింద పడిన చెట్లు పిండి పిండి అయిపోయి, అయినా కృష్ణుడు ఇంకా వక్షస్థలం మీద ఆడుకుంటూనే ఉన్నాడు. విషధర రిపు గమ్మనున్నకున్ను విషగళ్ళ సఖునకున్ను విమల్ల విషశయ్యనున్నకున్ విషకు చెచ్చన్ను విష విషముగొనుట విషమే తల్లపన్ను. అద్భుతమైన పద్యాల్లో ఇదొకటి. శ్రీకృష్ణుడు పూతన చనుబాలులో ఉన్న విషం తాగి బతికి బట్టగట్టాడు. ఆయనకి అది పెద్ద విషం కాదట. ఎందుకని? ఆయన ఎవరు? విషధర రిపు గమనుడు. విషధరము అంటే పాము. పాములకు శత్రువు, వాటిని తినేవాడెవరు? గరుత్మంతుడు. గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకు తిరిగేటటువంటి శ్రీకృష్ణునికి, గరుడ వాహనునికి ఈ విషం ఒక విషమా? విషగళ్ళ సఖునకును, విషము కంఠంలో పెట్టుకున్న శివునకు మిత్రుడాయన, అటువంటి పరమాత్మకి ఈ విషం ఒక పెద్ద విషమా? విమల విషశయ్యనున్నకున్, ఎప్పుడూ పాల సముద్రంలో నీళ్లలోనే పడుకుంటాడు. విషం అంటే నీరుని కూడా అర్థం. స్వచ్ఛమైన సముద్ర జలాలలో పడుకునే పరమాత్మకి ఈ విషం ఒక విషమా? ఆ పాల సముద్రంలోంచి పుట్టింది ఈ విషం ఎంత చేసి. విషము పుట్టడానికే మూలమైన విషములో పడుకునే స్వామివారికి ఈ విషం ఒక విషం కాదు. విషభవ భవ జనకునకును, విషము అంటే నీరు, అందులోంచి పుట్టింది తామర పువ్వు. తామర పువ్వులో పుట్టినవాడు బ్రహ్మ. విషభవ భవ అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మగారికి జనకుడు తండ్రి. బ్రహ్మంతటి వాడికి తండ్రి అయిన కృష్ణునకు ఈ విషముతో కూడిన చరుబాలు తాగడం పెద్ద విషమా? అందుకనే కొసవెరుపుగా విషకుచ చను విషము గొనుట విషమే తలపన్. దాని పాలు తాగి ఆ విషంతో కూడిన చనుబాలు తాగి బతకడం ఆయనకి పెద్ద విషయం కాదు, మనలాంటి వాళ్ళని తాగి బతికితే ఆశ్చర్యపోవాలి. ఇంకా కృష్ణుడు దానిమీదే వక్షస్థలం మీదే అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉంటే అప్పటికి యశోద, రోహిణి, గోపాలకులు స్తంభించిపోయినవాడు కదిలేరు. ఈ రాక్షసి యొక్క మాయ దాని మృత్యువుతోటే పోతుంది. ఎప్పుడు కూడా మాయ ఎవరు పన్నారో వాళ్ళు చచ్చిపోతే ఆ మాయ దూరమైపోతుంది. మాయ దూరమైపోయింది కనుక గోపాలకులు, యశోద, రోహిణులు వీళ్ళంతా స్తంభించిపోయి శిలా విగ్రహాల్లో ఉన్నవాళ్ళు కాస్త కదిలారు. అప్పుడు యశోద పరుగు పరుగునొచ్చింది. నేల మీద పడి చచ్చిపోయిన రాక్షసి వక్షస్థలం మీద ఇంకా నిర్భయంగా ఆడుకుంటున్నావా, రానాయన రా అని కుర్రవాణి చేత్తో పైకెత్తింది. మాయదారి రాక్షసి ఎక్కడి నుంచి వచ్చిందో, అందగత్తిలా వేషం వేసుకుని మోసం చేసేసింది. లక్ష్మీదేవిలే నటించింది. అమ్మో, ఈ రోజుల్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు, అందరూ మన దగ్గరే చేరతారు, వెనక్కి వెళ్ళి ఏం చేస్తారో ఏమిటో అని లోపల తిట్టుకుంది ఆ రాక్షసిని. ఆ తర్వాత పిల్లవాడిని వెంటనే తీసుకెళ్ళి శుభ్రంగా మంగళస్నానం చేయించింది. ఆవు పేడ ఒంటికి పూసింది, ఆవు మూత్రం చల్లింది, గోవు తోకని చుట్టూ తిప్పింది. ఆవు తోకని చంటి పిల్లల చుట్టూ తిప్పితే చంటి పిల్లలకి అపమృత్యు భయం ఉండదు. గోలాంగూలము అంటే ఆవు తోక, గోవు రజమున్, ఆవు కాలి కింద గిట్ల కింద ఉన్న దుమ్ము, గోమూత్రమున్ జల్లి, ఆవు మూత్రం పైన జల్లి. తబ్బాలాంగంబుల గోమయం బలదిరా పండ్రెండు నామంబుల. ఆయన ఒళ్ళంతా పేడ పూశారట, ఆవు పేడ మొత్తం బాల అంగములన్నిటికీ అన్నారు ఏకంగా, ఒంటికంతగా పేడ పూసి. ఆ తర్వాత, నాయన అజుడు నీ అడుగులు రక్షించుగాక, నారాయణుడు నడుము రక్షించుగాక, నరసింహుడు నీ నడకలో రక్షించుగాక, విష్ణువు వెన్నుపోస రక్షించుగాక, ఊర్ధ్వ శిరస్కుడు నీ శిరస్సు రక్షించుగాక, అధోక్షదుడు పాతాళ లోకాల్లో రక్షించుగాక అని విష్ణువు యొక్క నామాలు 12 చదివి శ్రీమన్నారాయణుడు ఈ చంటి పాపని రక్షించుగాక అన్నారు. శ్రీమన్నారాయణుడు ఈ శ్రీమన్నారాయణుడిని రక్షించాలి. ఆయనే నారాయణుడే తెలియదు కదా, అందువల్ల పాప వాళ్ళు అలా అనుకున్నారు. అది ఒక రహస్యం. అది భగవంతుడు ఎదురుగుండా ఉన్నా వాడిని భగవంతుడిగా గుర్తించలేం. కృష్ణుడిని ఆ రోజుల్లో తిట్టిన వాళ్ళు లేరా? గోపీజన లోలుడన్నారు,
వెన్న దొంగ అన్నారు అన్నారు వాళ్ళు అన్నారు అంటారు. ఆ సృష్టి రహస్యం. ఎప్పుడైనా మహాత్ములకి ఈ నిందలు తప్పవు. అది కర్మయోగం. ఎంత గొప్పవాడైనా భగవంతుడు మానవుడై పుడితే ఆయన్ని గుర్తించలేక నిందించేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. అవి ఆయనకి అక్కర్లా, ఎందుకంటే నిందాస్తుతులకు అతీతుడు ఆయన. ఆయనకి కన్న తల్లి కూడా గుర్తించలేకపోయింది. ఎప్పటికప్పుడు ఆయన ఎన్నో అనుభూతులు ఇచ్చాడు, అయినా మర్చిపోయేది. దానికే మాయా అని పేరు. ఆ మాయ వల్ల పోతనని చంపింది ఈయనని తెలియక ఈ పాపిష్టిది మా అబ్బాయిని చంపడానికి వచ్చింది. ఏ దేవుడో కాపాడేదాన్ని చంపేశాడు. ఏ దేవుడో చంపేట. దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు ఉన్నాడు, మా అబ్బాయిని రక్షించాడు అన్నది. సరిగ్గా వీళ్ళు ఇలాగా నారాయణ నామస్మరణము చేస్తున్న సమయమునకు అక్కడికి నందమహారాజు గారు కంసుడికి కప్పం కట్టి వచ్చాడు. మనం అది కూడా మర్చిపోకూడదు. పొద్దున్న ఏం చెప్పుకున్నాం, వసుదేవుడు ముందే చెప్పాడు, గోకులములో పిల్లవాడికి ప్రమాదములు వస్తున్నాయి, ఉత్పాతములు వస్తాయి, తొందరగా వెళ్ళన్నాడు కదా. ఆయన పరుగు పరుగులు వచ్చాడు. తీరా వచ్చేసరికి అప్పటికి అవ్వవలసింది అయిపోయింది. వెల్కమ్ బోర్డులో 12 మైళ్ళు పొడుగ్గా ఇంటి దగ్గర నుంచి అడవిదాకా ఈ రాక్షసి కళేబరం కనబడింది. ఓరి దేవుడో ఏం మురిగిపోయిందో కొంపనుకుని ఆయన పరుగు పరుగులు వచ్చాడు. వస్తే కృష్ణుడు బాగానే ఉన్నాడు. జరిగింది తెలిసింది. అమ్మయ్యా, మా అబ్బాయిని చంపాలని వచ్చిన ఈ పాపిష్టిది పోయిందని కనిపెట్టి అప్పుడు అన్నాడు ఆయన, యశోద ఓ గోపాలకులారా, ఇక్కడ జరగబోయేది వసుదేవుడు ముందే చెప్పాడు. గోకులమున ఉత్పాతంబులు తోచునని వసుదేవుడు మొన్న ఇరింగి చెప్పి అతడు మహాయోగి అని పొగడి కఠోరంబుకు పోతన యొడలు కుఠారంబుల నరికి తమ కుటీరంబులకు దవ్వకు పటీరంబున దహనంబు గ్రహించి దహించిరంత. వసుదేవుడు ముందే చెప్పాడు, ఆయన యోగి, ఇక్కడ ఏ కష్టం వస్తుందో కనిపెట్టాడు. ఆయన చెప్పినట్టే అయ్యింది. అయితే దైవానుగ్రహంతో మన బాలుడు జీవించాడు. ఇక ఇప్పుడు చేయవలసిన పని ఈ రాక్షసి శరీరం తగలబెట్టడం. పద్మాకర్ గారిలాగా బక్కగా ఉన్నవాడిని పోయటానికే 4 కావాలి. ఇది చూస్తే 12 మైళ్ళు పొడుగుంది. మరి దీన్ని ఎలా మొయ్యడం? తగలబెట్టాలంటే దీన్ని మోసుకు తీసుకెళ్ళాలి అడవిలోకి. ఇంటి ముందు తగలబెట్టలేరు కదా. అందులో 12 మైళ్ళు పొడుగున్న ఈ శరీరాన్ని తగలబెడితే ఇళ్ళు అంటూ ఉంటాయి. పైగా దాని శరీరం నుంచి ఏ వాసన వస్తుందో తెలియదు. అందువల్ల దీన్ని తీసుకెళ్ళి దహనం చేయుట ఎట్లు? వెంటనే నందమహారాజు గారికి ఆలోచన వచ్చింది. ఒరే, మీ ఇళ్లలో ఉన్న గొడ్డళ్ళు పట్టుకురండి రే అన్నాడు. కట్టెలు కొట్టే గొడ్డళ్ళు పట్టుకురండి అనగానే పట్టుకొచ్చారు. ఎవరు ఎంత ముక్క మొయ్యగలిగితే అంత ముక్క దీని శరీరాన్ని నరికి పట్టుకుపోదాం అన్నాడు. కఠోరంబకు పోతన ఎడలు కఠోరమైన దాని శరీరాన్ని కుఠారంబుల నరికి గొడ్డళ్లతో నరికేశారు. ముక్కలు ముక్కల కింద నరికారు. ఇలాంటి కుర్రాడు గోరు మాత్రమే మొయ్యగలడు కాబట్టి గోరు మాత్రమే నరికి పట్టుకెళ్ళాడు. ఆయన ఉన్నాడు అనుకోండి, కాస్త దట్టంగా ఉన్నవాడు, ఆయన కొంచెం చెవి నరికి పట్టుకెళ్ళాడు. ఇలా ఎవరికి తోచింది వాడు నరికి ఈ శరీరపు అవయవాలన్నీ కొట్టి కొట్టి పట్టుకెళ్ళి ముక్కల కింద నరికి అడవిలోకి తీసుకెళ్ళారు. అంటే భయంకరమైన కళేబరములను తగలబెట్టడానికి ఇదొక మంచి మార్గంగా నందుడు సూచించాడు. ఏం చేస్తారు మరి, లేకపోతే తీయాలి కదా. ఇలా ముక్కల ముక్కల కింద పట్టుకెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న అడవిలో ఎండిపోయిన చెట్లు వేశారు. పైగా వేప చెట్లు వేశారు అని గర్గ సంహిత చెబుతుంది. ఎందుకంటే వేప చెట్లలో తగలబెడితే దీని శరీరం నుంచి బ్యాక్టీరియా దుర్వాసన బయటికి రాదు. అందుకని మంచి వేప చెట్లు ఎండిన చెట్లు పట్టుకొచ్చి ఆ చెట్ల కట్టెలని పరిచి ఆ కట్టెల మీద వేప కట్టెల మీద దీని శరీరాన్ని పెట్టి నిప్పు పెట్టారు. దీని శరీరం తగలబడింది. దీని శరీరం చిట్టపట్ట చిట్టపట్ట శబ్దంతో కాలిపోవడం మొదలెట్టింది. అప్పుడు జరిగింది ఓ తమాషా. పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేంద్ర. దాని శరీరం నిప్పుల్లో పడి కాలి కాలి పెద్ద శబ్దంతో మధ్య మధ్యలో అవయవాలు పైకి లేచిపోయి కట్టెలు చూసారా, తగలబెట్టుకుంటే ఏమవుతాయి, పట్టని శబ్దంతో పేలిపోతూ ఉంటాయి. అలాగే దాని శరీరం కాలుతోంది, కట్టెలు పేలుతున్నాయి, దాని అవయవాలు పైకి లేచిపోతున్నాయి. అప్పుడు దాని శరీరం నుంచి వాసన వచ్చింది, పొగలు వచ్చాయి. ఆ పొగలు మామూలు పొగలు కాదు, ఆ వాసన దుర్వాసన కాదు, అగరు పరిమళమూల పొగలు వెడలి అగరత్తులు కట్టలు కట్టలు పట్టుకొచ్చి వెలిగిస్తే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. అది పరమ పాపాత్మురాలు.
దాని శరీరం దహనమైతే దుర్వాసన రావాలి, కానీ దుర్వాసన కాకుండా అపూర్వమైన సువాసన వచ్చింది. కారణం దాని శరీరం మీద శ్రీకృష్ణుడు చెయ్యి వేశాడు, దాని పాలు తాగాడు, పాలు కాదు పాపాలు తాగాడు, పాలు అనే వంకతో మొత్తం పాపములన్నీ తాగేశాడు ఆయన. దాని శరీరములో ఉన్న కల్మషములన్నీ శ్రీకృష్ణుడు తాగడం వల్ల అది పరమ పవిత్రురాలైపోయింది, పూతనైపోయింది. అందుకే దాని శరీరం తగలబడుతుంటే సువాసన వచ్చింది. శ్రీమన్నారాయణునికి ఒక్కే ఒక్కసారి విషముతో కూడిన చన్నుబాలిచ్చిన పరమ బాలఘాతిని పూతన పాపాత్మురాలు ఆయనలో కలిసిపోయి మోక్షం పొందితే ఆయనకి పాలిచ్చే స్త్రీకి పునర్జన్మ ఉంటుందా? ఆయనకు అన్నం పెట్టిన ఆడవాళ్ళు ఏ లోకాలకు వెడతారో, ఆయనకి పాలిచ్చిన ఆవులు మోక్షము యొక్క తొట్ట తుది కొనలకు వెడతాయట, ఇక వారికి పునర్జన్మ ఉండదంటాడు భాగవతంలో. ఇప్పుడు ఈ పూతన శరీరం నుంచి వస్తున్న సువాసన పీల్చాడు నందుడు, గోపాలకులు పీల్చారు. ఈ నీచాతి నీచురాలు శరీరము నుంచి సువాసన ఎలా వచ్చిందండి అనుకున్నట్ట. ఆ పూతన మెయ్యి గంధము గోపాలురి రింగి ఇట్టి కొవనిత యొడలను దీపాటి స్వాదుగంధమే ప్రాపించునే అనుచు జనిరి పల్లెకున దీప. ఈ పూతన శరీరము నుంచి వస్తున్న సువాసన పీల్చిన గోపాలకులు, ఇది పరమ దుర్మార్గురాలు నీచురాలు. అటువంటి నీచాతి నీచురాలి శరీరం తగలబడుతూ ఉంటే దాని శరీరము నుంచి దుర్వాసన రాక సువాసన వస్తుంది, ఏమిటి ఏమిటో విచిత్రం అనుకున్నారు. అర్థం కాక భగవంతుడికి నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు తాను చేసిన ఈ లీల ఎవరికీ తెలియకుండా ఇంటికి రాగానే అందరినీ నవ్వులతో బోసి నవ్వులతో ఆనందం పెట్టిపట్టారు. క్రమంగా 27 రోజులు వచ్చాయి ఆయనకి. సరిగ్గా 27 రోజులు దాటగానే మళ్ళీ రోహిణి నక్షత్రం వచ్చింది. రోహిణిలో పుట్టాడు, మళ్ళీ రోహిణిలో ఆయన బోర్లా పడ్డాడు. రోహిణీకర్తిలో ఎండలు ఎలా మండిపోతాయో తెలియదు, కానీ శ్రీకృష్ణుడున్న చోట ఎండ ఎండ ఏమీ లేదు. ఎప్పుడు చూసినా నవ్వులు ఆనందాలు పువ్వులే. అసలు భగవంతుడు ఉన్న చోట ఆనందం తప్ప మరొకటి ఉండదు. నేను ఎరిగి పిల్లలు అంత తొందరగా బోర్లా పడరు కదండి, బొత్తిగా నెల్లాళ్లలో బోర్లా పడతారా? మీరు ఎవరన్నా పడ్డారేమో చెప్పండి. ఏమండి రామకృష్ణ గారు, ఆయన ఎలా పడ్డారో ఆయనకి తెలియదు, వాళ్ళ ఆవిడికి తప్ప. అందువల్ల చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలకి కనీసం ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఇంకా పైన పడుతున్నాను అనుకుంటున్నాను నేను. నాకు పూర్తిగా తెలియదు, ఎందుకంటే నా చిన్నప్పుడు ఎప్పుడు పడ్డానో నాకు సరిగ్గా తెలియట్లేదు. ఇప్పుడు నేను బహుశా కృష్ణుడి కంటే కొంచెం ముందు పడ్డానేమో బోర్లా, అందుకే నన్ను పట్టుకొచ్చి ఇక్కడ బారేసాడు దేవుడు పురాణం చెప్పమని. కానీ ఆయన కరెక్ట్గా నక్షత్రం జన్మ నక్షత్రం నాడు బోర్లా పడ్డాడు. బాలకురుండొది ఇలా పడ నేర్చెనని జన్మ నక్షత్రమందొక్కనాడు నందు పొలతి వేడుక తోడ పొరుగు వ్రేతల జీరి వాదిత్ర గీతారవంబు చల్లగా. ఒకనాడు శ్రీకృష్ణుడు బోర్లా పడగానే జన్మ నక్షత్రంలో వీడు బోర్లా పడ్డాడు కనుక ఓ మంచి పేరెంట్ అని చేద్దామనుకుంది యశోదాది. పిల్లలకి ఎన్నైనా పూర్వకాలంలో మంచి మంచి ఫంక్షన్లు చేసేవారు కదా, బోర్లా పడితే బొబ్బట్లు, అడుగులు వేస్తే అరిసెలు, పాకితే పాకుండలు, నడిస్తే ఏం పెట్టేవారో తెలియదు కానీ ఇలా మంచి మంచి పిండి వంటలు పోసి ప్రజలకి పెట్టి పేరంటాలు చేసి ముచ్చట్లు చేసి మధ్య మధ్యలో పురోహితుల ద్వారా స్వస్తి పుణ్యాహవచనములు చేయించి పిల్లలకి ఆరోగ్యము ఆయువు ఉండుగాక అని దేవనలు అందించేవారు. కృష్ణుడు బోర్లా పడగానే వాళ్ళ అమ్మ ఆనందపడిపోయింది. అమ్మ మా అబ్బాయి బోర్లా పడ్డాడు అనుకున్నది, మంచి బొబ్బట్లు చేయించింది. వాళ్ళకి ఆవులు ఎక్కువ కనుక ఆవు నేతితో బొబ్బట్లు తయారు చేయించింది. ఘుమ ఘుమ ఘుమలాడిపోతున్న నెయ్యి అన్నమాట, తాజా తాజా నేతితో బొబ్బట్లు చేయించింది. ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పట్టుకొచ్చిన నెయ్యి ఉంటుందే, ఆ కంపు నెయ్యితో బొబ్బట్లు చేస్తే ఆ వాసన చూసిన దేవుడు పారిపోతాడు. అలా కాకుండా మంచి తాజా నేతితో బొబ్బట్లు చేయించి అలా ఒక కొత్త వస్త్రం మీద పరిచింది. అది కూడా నూతన వస్త్రం, మంచి పంచ మీద, అంచు పంచ మీద, కొత్త పంచ మీద ఈ బొబ్బట్లు వేసి దాని మీద కృష్ణుడిని ఒక సెకండ్ పడుకోబెట్టింది. పిల్లల్ని అలా పడుకోబెట్టాలి, ఒక్క సెకనే, ఎక్కువసేపు పంచి పడుకోబెట్టుకోవడమా? ఒక అరగంట పడుకోబెట్టారు అనుకోండి, ఆ తర్వాత బొబ్బట్లు ఉప్పగా పుల్లగా ఉంటాయి.
ఆవు నెయ్యి పోయి కొత్త నెయ్యి వస్తుంది. అందుకని అలా పడుకోబెట్టి వెంటనే తీసేసేవారు. అంటే ఈ మధ్యన హగ్గీస్ వచ్చాక ఈ ఇబ్బంది లేదు, ఏదంటేనే మొత్తం మీద ఎక్కువసేపు పడుకోబెట్టకుండా తీసేసేవారు. మళ్ళీ దానికి కూడా ఒక నియమం ఉన్నది, గోవింద విష్ణు మధుసూదన ఈ నామములు చదువుతూ బొబ్బట్లని చల్లారాక అప్పుడు వాటి మీద పడుకోబెట్టేవారు. వేడివేడి బొబ్బట్ల మీద పడుకోబెడితే పిల్లలు బొబ్బలు పెడతారు, వాటికి బొబ్బలు వస్తాయి. అందుకని చల్లారిన బొబ్బట్ల మీద పడుకోబెట్టి ఆ తర్వాత పిల్లవాడిని తీసి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈ బొబ్బట్లు ముత్తైదువులకి పంచిపెట్టాలి. వీటిని తప్పనిసరిగా ముత్తైదువులకి ఇచ్చేవారు. అవి ఎన్నున్నా అవి మాత్రం సువాసినులకి ఇచ్చేవారు అన్నమాట, అదొక నియమం. ఆ తర్వాత ఆ సువాసినులకు చీర జాకెట్టు ఇవన్నీ పంచిపెట్టేవారు. సుస్పష్టంగా భాగవతంలో ఉన్న చెప్తున్నారు, వారికి అన్నంబు చీరలు అడిగినట్టు ఇచ్చి అన్నాడు పోతన గారు. చాలా రకాల చీరలు కూడా తెప్పించేవారు. ఆ చీరలు గుట్టలు గుట్టగా పెట్టేవారు. ఈ చీరలను పిలిచి ఎవరిని ఆడవాళ్ళని చీరలు చూపించి మీకు ఏ చీర కావాలో చెప్పండి అదే ఇస్తానడేది వాడు. అడిగినట్టులు ఇవ్వడం అంటే అదనమాట. మనకి తోచిన చీర ఏదో వాళ్ళ చేతిలో పెట్టేస్తే వాడికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఒక ఆయనకి పసుపు పచ్చ బట్ట, ఒక ఆయనకి నీలం వస్త్రం, ఒక ఆయనకి ఎర్రబట్ట ఇచ్చారనుకోండి, ఎర్రబట్ట ఆయనకి పసుపు మీద దృష్టి ఉండొచ్చు, పసుపు ఆయనకి నీలం మీద ఉండొచ్చు కదా. అందుకని పంచెలు అక్కడ పెట్టి అయ్యల్లారా మీకు ఏ రంగు ఇష్టం అంటే వాడికి తోచిన రంగు ఇష్టమైతే పట్టుకెడతాడు. అందరికీ ఒకే రంగు ఇష్టం అయితే కష్టం కానీ. అందుకే రకరకాల చీరలు అనేకమైనవి తెప్పించింది ఆవిడ. వారు ఏ రంగు అడిగితే ఏ అంచు అడిగితే ఆ అంచు ఆ రంగున్న వస్త్రములు ఇచ్చింది, జాకెట్లు ఇచ్చింది, వాళ్ళందరికీ అన్నం పెట్టింది, పేరంటం చేసింది, కుంకుమ బొట్లు పెట్టింది, అందరినీ పలకరించింది. వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలి. మళ్ళీ ముత్తైదువుల్లో ఒకళ్ళని పలకరించి ఒకళ్ళని పలకరించకపోతే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఫంక్షన్కి రారు, అలుగుతారు. అందుకని పుల్లమ్మగారు ఎల్లమ్మగారు అందరూ బాగున్నారా అని అందరినీ అడిగి అడిగి వారందరినీ ఆనందపెట్టింది. ఈ పేరంటమునకు కృష్ణుడు కొంచెం అడ్డం వస్తున్నట్టు ఏడుస్తున్నాడు, ఫాలో ఫాలో అంటాడు. అందుకని అబ్బా ఏం పిల్లాడండి బాబు, అన్నం పెడదామంటే చీరలు ఇద్దామంటే ఏడుస్తున్నాడు అనుకుని ఆయనకి కడుపు నిండా పాలు ఇచ్చి ఉయ్యల్లో పడుకోబెట్టి ఊపి నిద్రపుచ్చింది. అసలు ఫంక్షన్ ఏమో కృష్ణుడి కోసం, కానీ ఆయన ఉంటే ఆ ఫంక్షన్కి టెన్షన్ వస్తుందని ఆయన నిద్రపుచ్చి, ఆయన నిద్రపోతూ ఉంటే అప్పుడు వీళ్ళందరికీ పేరెంటప్ కార్యక్రమాలు చేస్తూ అందులో పడి కొడుకుని వచ్చిపోయిందారు. సహజం ఇది లోకంలో, ఎవరి కోసం ఆ పని ఉంటుందో వాడిని వచ్చిపోతాం. మీరు మంచివాళ్ళు కనుక ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారు, కానీ కొన్ని చోట్ల పురాణానికి నన్ను పిలిచి నన్ను పక్కకు తోసి అందరూ రూముల్లో దూరేవారు, నేను బయట కూర్చునేవాడిని. ఇలా 20 ఏళ్ళు కొంతకాలం పడ్డానులేండి అప్పుడప్పుడు. ఆ యాతనలన్నీ పడి 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 ఇప్పుడు ఈ కాస్తకు వస్తూ ఈ మధ్యన గురువుగారు వచ్చారు నూమిస్తున్నారు. కానీ నాకు కొత్తల్లో అలా బయట కూర్చునే ఉన్నాను వాటి వెరిమోహం వేసుకుని. ఇంతలో ఎవడో వచ్చి మనందరం రూములు తీసుకున్నాం మరి గురువుగారికి ఇవ్వలేదే అన్నారు. అందరికీ రూములు వచ్చాక మహానుభావులు. ఇప్పుడు శ్రీకృష్ణుడి కోసం పేరెంటం చేసిన అమ్మ కృష్ణుడిని మరిచిపోయింది, ఆయన నిద్రపుచ్చింది, పేరెంటంలో పడింది. జనని కొడుకు మరచి సంభ్రమమున, కొడుకుని మరిచిపోయింది సంభ్రమంలో పడి తల్లి. అప్పుడు కృష్ణుడు మెలకు తెచ్చుకున్నాడు, నా వ్రతం చేస్తూ నన్ను పట్టించుకోకుండా నన్ను నిద్రపుచ్చి మీరు దర్జాగా ఫంక్షన్ చేసుకుంటారా, మీరు హాయిగా పిండి వంటలతో భోజనం చేస్తారా, అమ్మలక్కలంతా కబుర్లు చెప్పుకుంటారా అన్నట్టుగా కళ్ళు తెరిచి ఏడ్చాడు. రెండు కారణములు, తన మహిమ చూపించాలని ఒకటిని, తర్వాత అక్కడ శకటాసురుడని ఒక రాక్షసుడు వచ్చాడు వాడు అంతం చూడాలని ఆ ఉద్దేశంతో కూడా ఆయన ఏడవడం మొదలెట్టాడు. శకటుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వీడు కంసునికి అనుయాయి, పోతన గారికి తమ్ముడు. ఈ మధ్యన చచ్చిపోయిందిగా పోతన గారు, శ్రీకృష్ణుడి యొక్క 5వ రోజున చచ్చిపోయింది అది. శ్రీకృష్ణుడికి సరిగ్గా 5వ రోజు అని సుస్పష్టంగా మూల భాగవతంలో ఉంది, తెలుగులో ఆ విషయం చెప్పలేదు. కానీ దానికి సొంత తమ్ముడు వీడు, కజిన్ కూడా కాదు మళ్ళీ. వాడు కంసుడు పంపించగా వచ్చాడు, వాడు బండి రూపంలో తిరుగుతాడు కనుక శకటాసురుడు అన్నారు. ఇది భాగవతంలో ఉండదు. ఎందులో ఉంటుంది? గర్గ సంహితలో ఉంటుంది, గర్గభాగవతంలో ఉంటుంది. వాడు ఒక బండి రూపంతో ఈ వ్రేపల్లికి వచ్చాడు. ఇదేదో బండి అనుకున్నాడు నందుడు, బాగుంది అనుకుని ఆ బండిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఆ పక్కనే ఉయ్యాలుంది. ఈ బండిని తీసుకుని అడవిలో కొన్ని పనులు చేద్దామని ఆ బండి నిండా పాలు పెరుగు వెన్న మొదలైన కొండలు కూడా పెట్టాడు ఆయన. అది నిజంగా రాక్షసుడని
బండి కాదని ఆయనకి తెలియదు పాపం. అందుకే అది బండరుకుని అందులో పాలకొండలు పెరుగుకొండలు ఇవన్నీ కూడా పెట్టాడనమాట. అలా బండి రూపంలో ఉన్న రాక్షసుడు సమయము చూసుకుని కృష్ణుణ్ణి చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు పేరంటల్లో పడిపోయిందిగా యశోద, అన్నీ మర్చిపోయి పేరంటల్లో ఉంది, అసలు కృష్ణుడు ఉన్న చోట ఎవ్వరూ లేరు, కృష్ణుడు ఉయ్యాల్లో ఉన్నాడు. అమ్మయ్యా, కృష్ణుడు ఏకాంతంగా దొరికాడరా, వీడిని ఒక్క నొక్కు నొక్కి చంపేద్దామని ఆ బండి రూపంలో ఉన్నవాడు పాక్కుంటూ పాక్కుంటూ నడవడం మొదలెట్టాడు. అంటే ఎడ్లు కట్టకుండానే బండి నడిచి వచ్చేసింది, ఆ చక్రాలు దొల్లుకొచ్చాయి, ఆ ముందున్న కాడి పైకి లేచింది. ఆ కాడితో కృష్ణుడిని ఒక్క తొక్కు తొక్కి నొక్కి చంపేద్దామని వాడు ఉద్దేశం. ఇప్పుడు కృష్ణుడు ఓహో మై డియర్ ఫ్రెండ్ పోతరాస్ బ్రదర్ అనుకున్నాడు. దానికే చూశాడు, నిదురించిన శిశువాకొని కిదుకుచు చనుగోరి కెరలి కెసలయ్య విలసన్ మృదు చక్రచాపరేఖాస్పద పదమున తన్ని నొక్క బండిన్ దండిన్. నిద్రపోతున్న శ్రీకృష్ణుడు మెలకు తెచ్చుకున్నాడు, మెలకు తెచ్చుకుని చన్నుబాల కోసం ఏడ్చినట్టుగా ఏడ్చాడు. అలా ఏడుస్తున్నట్టు నటించి ఎడమ కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు ఆ బండిని. ఆ కాలు ఎటువంటి కాలట, ఆయన అరికాలు అప్పుడే పుట్టిన చిగురుటాకులా కోమలంగా ఉంది. మీరు చెట్ల ఆకులు చూసారా, ఆకులు చిగుళ్ళు పుడితే ఎలా ఉంటాయి, పుట్టిన బుల్లి బుల్లి ఆకులు కోమలంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. అటువంటి మృదువైన కాలెత్తి బండిందన్నాడు. పైగా ఆ మృదువైన అరికాల్లో కూడా ఏమున్నాయట, ఆయన అరికాల్లో శంఖం, చక్రం, ధనుస్సు, అంకుశం, పద్మం మొదలైన శుభచిహ్నములు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు అని మనం ఎలా కనిపెడతాం ఒక వ్యక్తిని, అరికాల్లో శంఖచక్రాలు ఉన్నాయంటే, ధనుస్సు ఉందంటే అతడు శ్రీకృష్ణుడే. అటువంటి పాదములు ఎత్తి ఒక్క తన్ను దన్నాడు. సాధారణంగా చంటి పిల్లవాడు బండిని దన్నితే ఆయన కాళ్ళు కందిపోతాయి, కానీ ఈయన పరమాత్ముడు అవడం వల్ల బండిని దన్నడంతో బండి రువ్వు 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 అని పైకి లేచిపోయింది. ఎంత దూరం వెళ్ళిందో తెలియదు, ఆకాశంలో అలా పైకి వెళ్ళిపోతూనే ఉంది. వెళ్ళి 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 ఒక్కసారిగా పైనుంచి కిందకు వచ్చి మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడే పడింది. కృష్ణుడున్న ఉయ్యాల పక్కనే ధామ్ అనే శబ్దంతో పడిపోయింది. పడ్డంతో విధ్వంసం అయిపోయింది, అది ముక్కలు ముక్కలు అయిపోయింది ఆ బండి. కాడి చక్రములు ఇరుసులు ముక్కలు ముక్కలై తలో చోట దొల్లిపోయాయి. అందులో ఉన్న కొండలు పగిలిపోయి కింద పడిపోయాయి. అందులో ఉన్న పాలు వెన్న నెయ్యి మొత్తం గదంతా గదజల్ల పడిపోయింది.